Kirrak! 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 Well, sorry andi, nenu cinema promotion mode lo undi pai oka hero ni marchipoyi oka lead actor ni marchipoyi promoter la ayipoyina cinema ki. But I really enjoy this part and okay fine, coming back to the movie. First of all, nenu chaala mandiki thanks cheppali. Munduga ee cinema start avadaniki kaarano Anil Sunkara garu and Kishore garu, AK Entertainments, nenu eppudu anukunnanu inni cinemalu chestaru naatho eppudu cinema chestarani, and they came with a brilliant script to me and nijanga thanks cheppali, endukante Kirrak party cinema oka nenu veel teeskarakunnante chesevaanni kaademo, naaku cinema gurinchi telisedi kaademo. So Anil garu, thank you so much. Ekkada Anil garu, Anil garu akkada. And Kishore garu, thank you so much. Ee cinema mee valle start ayindi and mee valle naaku vachindi, and inta manchi performance oriented cinema. Nenu chaala cinemalu chesanandi, Kartikeya, Swamiraar, annitlo there was a lot of applause, kani inni emotions, inni variations naaku eppudu cheyaledu. And second, I want to thank the students andi, endukante ee cinema start cheyadan kaarano was the students. Endukante ee cinema nenu eppudu cheptunna, idi maa cinema mee cinema kaadu, idi mana cinema, idi mana student cinema. And prati chota ee cinema mem shooting cheskolekapovalam, okala students maaku support cheyakonunte, engineering students endi, medical students, degree students endi, andaru help chesaru maa cinema ki. Memu KL University, Aditya College, guide Usharama, enno colleges peru peru nenu cheppalekapothanu, but entha mandi ఏ కాలేజ్కి వెళ్ళినా కానీ ది ఆల్వేస్ సపోర్టెడ్ అస్, వెల్కమ్డ్ అస్ అండ్ మమ్మల్ని చాలా హోమ్లా ఫీల్ చేశారు. అండ్ నేను టెక్నీషియన్ గురించి అంతా తర్వాత చెప్తానండి, బట్ ఐ వాంట్ థ్యాంక్ దెమ్ అండ్ ఐ వాంట్ థ్యాంక్ గాడ్, బికాస్ యునో నాకు నిజంగా దిస్ అన్ ఎమోషనల్ జర్నీ. అండ్ ఈ సినిమా కిరాక్ పార్టీ షూటింగ్ అయిపోతున్న బాధగా ఉంది నాకు, ఎందుకో తెలియదు బాధగా ఉంది. ఐ ఫీల్ రియలీ రియల్ ఎమోషనల్. అండ్ ఈ సినిమా ఈజ్ నాట్ జస్ట్ మై సినిమా, ఇట్ ఇస్ అ హోల్ గ్యాంగ్ ఫిలిం. ఇక్కడ మా కిరాక్ గ్యాంగ్ అంత ఉంది, నేను ఇక్కడ ఒక్కడే ఉండకూడదు, మా గ్యాంగ్ ఉంటే నేను ఇక్కడ ఉంటాను. సో గైస్ కమ్ అప్ గైస్ ప్లీజ్, నాతో పాటు మీరుండి విల్ ఆల్ టాక్ టుగెదర్ ఓకే. అండ్ కమ్ అండ్ సూపర్ కమ్ ఏ. సో మేము రియల్ లైఫ్ ఫ్రెండ్స్ అయిపోయాం, ఇలా సినిమాలో ఫ్రెండ్స్ అవుతూ రియల్ లైఫ్ ఫ్రెండ్స్ అయిపోయాం. ఇట్స్ వెరీ వెరీ ఎమోషనల్. అండ్ ఐ వాంట్ థ్యాంక్ శరణ్, చాలా చాలా బాగా తీశాడు ఈ సినిమాకి. కాలేజ్ హీరో అయితే ద అదర్ హీరో ఆఫ్ దిస్ ఫిలిం ఇస్ మై డైరెక్టర్ శరణ్ కొప్పిశెట్టి, అద్భుతంగా తీశాడు. అండ్ ఏ రోజు మాకు ఏమాత్రం టెన్షన్ లేకుండా ఏదో నవ్వుతూ ఇలాగే నవ్వుతూ బాగా నవ్విస్తూ హ్యాపీగా తీశాడు. మేము సినిమాని ఎంజాయ్ చేస్తూ చేస్తూ తీసాం, అందుకే ఈరోజు కూడా మేము ఎంజాయ్ చేస్తూ చేస్తూ గోల చేస్తున్నాం. సారీ ఇది మీకు ఒక రిలీజ్ ఫంక్షన్లా ఉండదు, ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది, ఒక పార్టీలో ఉంటుంది, ఒక ప్రీ రిలీజ్ పార్టీలో ఉంటుంది. మేము చిల్ అవుతున్నాం, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం. సో గాయస్ దిస్ ఇస్ నాట్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇట్స్ అ పార్టీ ఈవెంట్. అండ్ ఐ వాంట్ థ్యాంక్ మై పేరెంట్స్, మమ్మీ డాడీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా బావగారు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే హీఈస్ లైక్ మై డాడ్ నౌ. సో లైక్ యూనో థ్యాంక్ యూ సో మచ్ బావా, ఇప్పుడు ఫస్ట్ నుంచి మీరు ఉన్నారు. అండ్ ఐ వాంట్ థ్యాంక్ రాజా రవీంద్ర గారు, బికాజ్ ఆయన దగ్గరుండి ఒక బ్రదర్ లాగా, ఎల్డర్ బ్రదర్ లాగా నాకు హెల్ప్ చేశారు సినిమా మొత్తం. అండ్ నేను ఈయన లేకపోతే ఈరోజు నేను ఇన్ని హిట్స్ కొట్టేవాడిని కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ రాజా గారు. అలాగే ఈరోజు వచ్చిన ఆల్ యూ గైస్ వెనకాల నాకు సపోర్ట్ చేసే వాళ్ళు అందరున్నారు. హాయ్ గైస్, ఏ గైస్ థ్యాంక్ యూ సో మచ్. నేను మొన్న కిరాక్ పార్టీ టూర్ బస్ టూర్కి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ జిల్లా వెళ్ళినా, ఏ సిటీ వెళ్ళినా, మీరు నన్ను ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను నిఖిల్ అంటే నిఖిల్ కాదండి, నిఖిల్ కాదు, మీరే నేను. సో థ్యాంక్ యూ సో మచ్. మేము బస్ టూర్కి వచ్చాం ప్రమోషన్ చేయడానికి. ఈసారి మళ్ళీ సినిమా సక్సెస్ అవుతే 100% మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మార్చ్ 16th సినిమా రాబోతుందండి, ఇట్స్ అ వెరీ వెరీ నైస్ ఫిల్మ్. అండ్ ఈ సినిమాలో చాలా మంచి ఎమోషన్స్ ఉన్నాయి, చాలా ఫన్ ఉంది, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. అండ్ ఎస్, మొన్న రీసెంట్గా థియేటర్స్ క్లోజ్ అయినప్పుడు నాకు భయం వేసింది, బట్ నౌ ద థియేటర్స్ ఆర్ ఓపెన్ అండ్ మీరు వచ్చి సినిమా చూడాలి. నేను ఎక్కువ మాట్లాడకూడదేమో, మాట్లాడాలనిపిస్తుంది ఏమో, చాలా కన్ఫ్యూజ్గా ఉంది, చాలా ఎమోషనల్గా ఉంది, బట్ కిరాక్ పార్టీ గైస్, ఇట్స్ అన్ ఎమోషన్.